వెల్కమ్ టు ఏవన్ టీవీ. వరంగల్ బల్దియా బ్రాండ్ అంబాసిడర్లు మెహమా సిబ్బంది అని హనుమకొండ అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అభిప్రాయపడ్డారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో 15 వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధి 106 వరంగల్ నియోజకవర్గానికి సంబంధించి స్వీప్ 2024 అవగాహన కార్యక్రమంలో భాగంగా వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మెహమా విభాగానికి చెందిన ఆర్పీలు, ఎస్హెచ్జీలకు ఓటర్ అవగాహన కోసం ఏర్పాటు చేసిన మెహందీ పోటీల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి హనుమకొండ అదనపు కమిషనర్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా ప్రవేశపెట్టే వివిధ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో మెహ్మాకు చెందిన ఆర్పీలు, స్వయం సహాయక మహిళా బృంద సభ్యులు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారని, వారు బ్రాండ్ అంబాసిడర్లని, స్వీప్ కార్యక్రమంలో భాగంగా వినూత్నంగా మెహందీ పోటీల ద్వారా ఓటర్లలో చైతన్యం కల్పించడం అద్భుతమని, ఇలాంటి కార్యక్రమాలకు తోడు పిల్లలకు ఆటల పోటీలు ఏర్పాటు చేయడం ద్వారా వారి తల్లిదండ్రులను ఇందులో భాగస్వాములను చేసి ఓటర్ చైతన్యం కల్పించవచ్చునని, ఎన్నికలకు ఇంకా 11 రోజులే మిగిలి ఉన్నందున ఇదే పంతాన్ని కొనసాగించి పోలింగ్ శాతం పెంచడానికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెహందీ పోటీలలో 93 మంది పాల్గొనగా అందరికీ ఎత్తుదల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓటర్ ప్రతిజ్ఞ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ఆర్పీలు, స్వయం సహాయక మహిళా బృందాలు, సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి, బల్దియా అదనపు కమిషనర్ అనిసూర్ రసీద్, సెక్రటరీ విజయలక్ష్మి, సిడిపిఓ విశ్వజ, టిపిఆర్ఓ రాజేష్ కుమార్ గౌడ్, టీఎంసీ రమేష్, సిఓలు తదితరులు పాల్గొన్నారు. రజియా బేగం రేష్మా గౌహర్ నిత్యశ్రీ ఓటు వేద్దామంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. ఓటు వేద్దాం, ఓటు వేద్దాం, ఓటు వేద్దాం. మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం, జాతి, ప్రాంతం, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని హిందూ మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఎందుకంటే పోకుంటే బావోదు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేస్తుంటే నేను పోకుంటే బావోదేమో అని తన ఎన్ని పనులున్నా కూడా మన మధ్యకు ఇచ్చేసినటువంటి అడిషనల్ మీరందరూ బ్రాండ్ అంబాసిడర్ లాగానే ఉండాలి. మీరు యూఆర్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ద సిటీ. మీరు ఆ విధంగా పనిచేస్తే సిటీ ఆ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది అంతే. సో మీరు ప్రతిరోజు, నాకు తెలిసినవి విషయం ఏంటంటే, మీరు ప్రతిరోజు వెళ్ళి ఆర్డబ్ల్యూఏ మన రెసిడెన్షియల్ సొసైటీ కావచ్చు, మన చుట్టుపక్కల కావచ్చు, అక్కడ అన్ని చోట్ల వెళ్ళి మీరు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు.
నా ఫొటోస్ కూడా ప్రతిరోజు వస్తూ ఉంటాయి, హనుమకొండ కావచ్చు, వరంకొండ పర్యావరంగా ఏరియా కావచ్చు, అంతే కదా. సో ఈరోజు ఇది ప్రోగ్రామ్ మీ అందరి కోసం, మీకే మెహందీ పెట్టి మీకే ఒక హ్యాపీనెస్ లాగా ఇవ్వాల్సినవి ఆలోచన తోటి చేశారు. సో మై థ్యాంక్స్ టు స్వీట్ నోడల్ ఆఫీసర్ వరంగల్ ఫర్ టేకింగ్ దిస్. సెకండ్, ఇప్పుడు నా మీ అందరితోటి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఆల్రెడీ ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఇంకా 10 రోజులు చేస్తారు, ఎక్కడైనా మీరు వెళ్తే ఏదో ఒక ప్రోగ్రామ్తో సహా, ర్యాలీతో సహా గేమ్ కూడా పెట్టండి. మీరు గేమ్ పెడితే అందరూ ఇంటరాక్ట్ అవుతారు, అంతే కదా. ఒక చిన్న పిల్లల కోసం గేమ్ పెడితే వీళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తారు, పెద్దవాళ్ళ కోసం ఏదైనా చిన్న గేమ్ పెడితే వీళ్ళందరూ వస్తారు, ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అయితే మాత్రమే మీరు అప్పుడు ఏమైనా చెప్తే వీళ్ళు వింటారు, అంతే కదా. సో యూఆర్ ఆల్ వెరీ క్రియేటివ్, అందరూ బాగా క్రియేటివ్ లాగా ఉన్నారు. సో మీ క్రియేటివిటీ చూసుకొని ఏదొక గేమ్స్ పెట్టండి, అందరికీ ఆ కింద పిలిపించి హాఫ్ అన్ అవర్ ఆడుకోండి, ఆడుకున్న తర్వాత మీరు వీళ్ళతో ర్యాలీ చేయండి. ఓకే, మీరు కూడా హ్యాపీ అవుతారు, మీరు కూడా హ్యాపీ అవుతారు. అంటే ఓటు ఎలా వేయాలి, ఏ విధంగా వేయించాలి అనేది దీని ముఖ్య ఉద్దేశము. ఈ రోజు మనము చూసుకున్నట్లయితే మీకు ఇంతకుముందు తెలిసిన విషయమే, పోయినసారి పార్లమెంట్ లో చూసుకున్నట్లయితే 62.7% మన వరంగల్ పార్లమెంటరీ నుంచి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. అది మనం 100% అనేది తీసుకెళ్లడానికి వివిధ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మెహందీ కార్యక్రమం కూడా మనము తెలియజేయడం, ఓటు యొక్క ప్రాధాన్యత తెలియజేసే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ను మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఇదే కమిషన్ ఆఫీస్ ముందు మనం ముఖ్యం ద్వారా కూడా ఓటింగ్ యొక్క ప్రాధాన్యతను తెలియజేయడం జరిగింది. ఈ రోజు మనం వరంగల్ పార్లమెంట్ చూసుకున్నట్లయితే మహిళల యొక్క ఓటింగ్ శాతం అనేది అధికంగా ఉంది. మనం ఓటింగ్ శాతంలో మనం పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే 100% కూడా మన ఓటింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు అందరూ కూడా విలేజ్ లెవెల్లో, వార్డు లెవెల్లో, మీరు ఎక్కడ ఉంటే, ఏ వార్డులో ఉంటే అక్కడ అందరితో కూడా మీరు ఓటు యొక్క ప్రాధాన్యతను తెలిపి వాళ్ళ చేత ఓటు వేసే విధంగా మనము ఈ ముఖ్య ఉద్దేశంతో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. భారతదేశం అనేది ప్రపంచంలో అతిపెద్దమైన ప్రజాస్వామ్యము. ఇది మనం ఓటింగ్ ద్వారానే, మన యొక్క ఓటు వేసే ద్వారానే ప్రజాస్వామ్యం అనేది మనం నిరూపించబడుతుంది కనుక దాన్ని ప్రజాస్వామ్యాన్ని నిరూపించాలంటే మనం 100% ఓటింగ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడే ఓటు యొక్క ప్రాముఖ్యత అనేది తెలవాలి. సోషల్ మీడియాలో మీకు ఎన్నో వీడియోస్ వస్తున్నాయి, ఒక ఆమె కళ్ళు లేవు, ఆమె ఓటేయడానికి పోతుంది, ఒకతను నిలబడి చెప్తాడు కదా నాకు పని ఉన్నది, నాకు బాస కమ్మరడం అని చెప్తాడు, నీకు కూడా ఏమైనా సహాయం కావాలంటే నేను చెప్తాను, నా బాధ్యత ముందు ఓటేయాలి. ఆఫీస్ పనులైన తర్వాత ఉంటుంది, ఈ రోజు సెలవు కాదంటే అతను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ముందు వాళ్ళు ఓటేస్తాను, తర్వాత ఆఫీస్కు పోతాను, వేరే పని చేసుకుంటానని ప్రాముఖ్యత తెలియజేసే సోషల్ మీడియాలో ఎన్నో వీడియోస్ అవి వస్తున్నాయి. ఇవన్నీ ప్రచారం చేయడానికి కారణం ఏంటిది, మనము మన యొక్క రాజ్యాంగం కల్పించిన హక్కును మనము సరిగా వాడుకోవడం లేదు. ఆ హక్కును వాడుకోక మనం ఏమంటున్నాము అంటే మనము ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మనకు ఈ హక్కు రావడం లేదు, ఈ హక్కు మనకు ఇవ్వడం లేదు ప్రభుత్వం అనేది, మనము ప్రభుత్వాన్ని నిందిస్తున్నాం తప్ప మన బాధ్యత ఏది ఆ రోజు, మనం ఆ రోజు ఏం చేయాలి. ఆ రోజు సెలవు దినంగా కాదు, ఆ రోజు మన బాధ్యత కన్న దినంగా మనము దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ప్రతి ఒక్కరికి మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మీ యొక్క నేను ఎప్పుడైనా నా జేబులో ఎలక్షన్ కాగానే నేను ఓటర్ ఐడి కార్డు పెట్టుకుంటాను, ఇది జ్ఞాపకం చేస్తుంది నాకు నా బాధ్యత ఫలాంటి రోజు ఉన్నదని. మీరు కూడా మీ పర్సులలో కార్డు పెట్టుకుని ప్రతి ఒక్కరికి చూపెట్టండి, బాబు ఇది మనకు ఈ 13వ తారీఖు వేసే బాధ్యత ఇది, మనం రోజు ప్రతిరోజు దీన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రోజు మర్చిపోకుండా, ఆ రోజు సెలవు రోజు కాదు, మనము భారతదేశానికి నిర్మించే రోజు అది, మనము మనకు అనుగుణమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునే రోజు. కావున మీ అందరితో ప్రత్యేకమైన విన్నపం ఏంటంటే ఈ బాధ్యత మీరు 13 ఈ రోజు వరకు ప్రతిరోజు మంచిగా బాధ్యత నిర్వహించారు, ఇక్కడ వచ్చారు, అన్ని కార్యక్రమాలు పాల్గొన్నారు. మీకు సర్టిఫికేటే ముఖ్యం కాదు, మీకు ప్రభుత్వం ఇంత పెద్ద బాధ్యత మీ మీద పెట్టింది. ప్రతి ఒక్క ప్రజలకు, వరంగల్ కార్పొరేషన్ ఉన్న పట్టణ ప్రజలకు దీని గురించి అవగాహన కల్పించాలని. కావున మీరందరూ ఈ బాధ్యత సరిగా నిర్వహిస్తారని నేను మీకు